బ్యాక్ టు న్యూస్. విజయనగరం జిల్లాలో గులాబ్ తుఫాన్ భీభత్సం సృష్టిస్తోంది. సీతానగరం మండలంలోని ఆనకట్ట దిగువన నదీ ప్రవాహం మధ్యలో గొర్రెల కాపరి ఇరుక్కున్నాడు. వెంకటబైరపురం గ్రామానికి చెందిన దుక్క సింహాచలం 50 గొర్రెలు తోలుకుని ఉదయం వెళ్లాడు. నది మధ్యలో తుప్పలు డొంకలు మేపటానికి వెళ్లాడు. భారీ వర్షాలకు సాయంత్రం 3 గంటల సమయంలో నదీ ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో చుట్టూ పెద్ద ఎత్తున నీరు చేరింది. గొర్రెల కాపరి గొర్రెలు నీటి మధ్యలో పెద్ద రాయిపై చిక్కుకున్నారు. సమాచారాన్ని తెలుసుకున్న పార్వతీపురం సబ్ కలెక్టర్ భావన మండల అధికారులు కాపాడేందుకు ప్రయత్నించారు. పార్వతీపురం నుండి ఫైర్ సిబ్బంది ఈతగాళ్లు వచ్చినప్పటికీ వరద ఉధృతి వల్ల ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితి. రాత్రంతా బిక్కుబిక్కుమంటూ జాగారం చేశాడు ఆ గొర్రెల కాపరి. ఈరోజు గొర్రెల కాపరిని బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.